Good evening, my dear students. Now video number 19. In this 19, we will choose the right answer for 5 more questions. One is 91. Accounting is the language of business. It is true. You mirandra chadive untaru. Accounting is the language of business. Business gurinchi cheppagaligina terminology ganivandi. Business gurinchi manaku teliyajeppagaligina idi kuda అకౌంటింగ్ టెర్మినాలజీ. తర్వాత కీపింగ్ పర్సనల్ అండ్ బిజినెస్ రికార్డ్ సెపరేట్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ ది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఏమంటే బిజినెస్లో ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్ ఎంటిటీ. ఎందుకంటే బిజినెస్ ఎంటిటీ ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ బై ఎ పర్సన్ ఆఫ్ కోర్స్. ద పర్సన్ విల్ రిప్రజెంట్ ఆయనే వ్యాపారాలని ఆయనే చూసుకుంటాడు. కానీ ఆయన అందరు పర్సన్స్ లాగా ఆయన కూడా ఒక పర్సన్. కాకపోతే ఈయనకి ఇతర పర్సన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇతర పర్సన్స్ అంటే ఎవరంటే గూడ్స్ సప్లయర్ ఉంటాడు, ఫైనాన్సర్ ఉంటాడు, తర్వాత సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, తర్వాత వీళ్ళందరూ ఉంటారు. అయితే వాళ్ళకి ఈయనకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు దేనికోసం పనిచేశారో అది ఇచ్చేస్తే వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఈ వ్యాపార వ్యవహారాల వల్ల వచ్చిన రిజల్ట్ని ఈయన ఒక్కడు ఓనర్ మాత్రమే పొందగలుగుతాడు. అతను ఒక్కతనికి మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది, దానికి మిగతా వాళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు. సో కీపింగ్ పర్సనల్ అండ్ బిజినెస్ రికార్డ్ సెపరేట్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ ది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 93. అసెట్స్ సచ్ యాజ్ క్యాష్ అండ్ సప్లైస్ ఆర్ వాల్యుబుల్ బికాస్ దే కెన్ బి యూజ్డ్ టు అక్వైర్ అదర్ అసెట్స్ ఆర్ టు బి యూజ్డ్ టు ఆపరేట్ ఏ బిజినెస్. అసెట్స్ సచ్ యాజ్ క్యాష్ అండ్ సప్లైస్ అంటే గూడ్స్, ఈ రెండు కూడా చాలా విలువైనవి బిజినెస్లో, చాలా విలువైనవి. బికాస్ దే కెన్ బి యూజ్ టు ఎక్వైర్ అదర్ అసెట్స్. దీని ద్వారా ఇప్పుడు క్యాష్ ఉందనుకోండి, మెషినరీ కెన్ బి పర్చేజ్డ్, ఫర్నిచర్ కెన్ బి పర్చేజ్డ్, కంప్యూటర్ కెన్ బి పర్చేజ్డ్. లేకపోతే ఆ క్యాష్ని ఇంకో రకంగా ఎలా వాడుకోవచ్చు, బిజినెస్ ఆపరేషన్కి వాడుకోవచ్చు. ఏంటంటే బిజినెస్ని వేజెస్ ఇవ్వచ్చు, పవర్ బిల్ కట్టవచ్చు, ఇవన్నీ కూడా. సో అందుకని ఏంటంటే ఆపరేషన్కి ఉపయోగపడతాయి, దీని ద్వారా అదర్ అసెట్స్ కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి అసెట్స్ సచ్ యాజ్ క్యాష్ అండ్ సప్లైస్ హ్యావ్ వాల్యూ బికాస్ దే కెన్ బి యూజ్డ్ టు అక్వైర్ అదర్ అసెట్స్ ఆర్ టు బి యూజ్డ్ టు ఆపరేట్ ఏ బిజినెస్ ఇస్ ది రైట్ ఆన్సర్. 94. ది రిలేషన్షిప్ అమాంగ్ అసెట్స్ లయబిలిటీస్ అండ్ ఓనర్స్ ఈక్విటీ కెన్ బి రిటర్న్ యాజ్ అన్ ఈక్వేషన్. అకౌంటింగ్ ఈక్వేషన్లో అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీ. మీరు అకౌంటింగ్ ఈక్వేషను మరొకసారి చెప్తున్నాను. అకౌంటింగ్ ఈక్వేషన్ రకరకాలుగా మీరే రాసుకోండి, దానికి రకరకాల క్వశ్చన్లు మీరే ఫ్రేమ్ చేసుకోండి. ఎలా వచ్చినా కూడా మీరు ఈక్వేషన్లో ఒకటి ఏంటంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్. క్యాపిటల్ అంటే ద ఓనర్ ఆఫ్ ది బిజినెస్, లయబిలిటీస్ అంటే అదర్ పర్సన్స్. సో అందుకని ఏంటంటే క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఓనర్స్ ఈక్విటీ అయి ఉండొచ్చు. ఏదైనా సరే మీరు రకరకాలుగా క్వశ్చన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో 95. ది సమ్ ఆఫ్ ది అసెట్స్ అండ్ ది లయబిలిటీస్ ఆఫ్ బిజినెస్ ఆల్వేజ్ ఈక్వల్ అండ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది బిజినెస్ ఓనర్. ది సమ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఎ బిజినెస్ ఆల్వేజ్ ఈక్వల్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది బిజినెస్. ది అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ బిజినెస్ ఇక్కడ లయబిలిటీస్ అర్థం ఏంటంటే క్యాపిటల్, ద ఓనర్స్ ఈక్విటీ అండ్ అదర్ లయబిలిటీస్ అసెట్స్కి సమానంగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ద లయబిలిటీస్ ఆఫ్ ది బిజినెస్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ది సమ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఎ బిజినెస్ ఆల్వేస్ ఈక్వల్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్. మరి ఎప్పుడు ఈక్వల్ కావు అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఎ బిజినెస్. ఈ రెండు కలిపితే ఓనర్ ఇన్వెస్ట్మెంట్ కాదు. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఓనర్స్ ఈక్విటీ ప్లస్ లయబిలిటీస్. సో దిస్ ఈజ్ ఎ పార్ట్ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనదర్ వీడియో టు చూస్ ఎ రైట్ ఆర్